తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హాల్ మార్కింగ్ విధానాన్ని స్వాగతిస్తాం కానీ హెచ్యుఐడి విధానాన్ని వ్యతిరేకిస్తూ వర్తక వ్యాపార సంఘం నిరసన చేపట్టారు. ఇటీవలే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన 916 హాల్ మార్కింగ్ హెచ్యుఐడి విధానం గుర్తించిన వర్తక వ్యాపార సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. వర్తక వ్యాపార సంఘ సభ్యులు మాట్లాడుతూ ఆవరణాలపై 916 హాల్ మార్కింగ్ ను స్వాగతిస్తున్నామని కానీ హెచ్యుఐడి విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలియజేశారు. గత 2 సంవత్సరాల నుంచి కరోనా కారణంగా వ్యాపారంలో చాలా నష్టాలు వెలుగు చూశామని కొన్ని వ్యాపార సంస్థలు నష్టాలకు తట్టుకోలేక మూతపడ్డాయని ఇప్పుడు కొత్తగా ఈ హెచ్యుఐడి విధానం వలన వర్తక వ్యాపార సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అంతేకాక వినియోగదారులపై కూడా భారం చూపుతుందని తెలియజేశారు. బుల్లిరెడ్డి రామచంద్రపురం. ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం బంగారు వ్యాపారస్తులపై కొన్ని కఠినమైన రూల్స్ ప్రవేశపెట్టింది. ఇవి వ్యాపారస్తులందరికీ చాలా కఠినతరంగా ఉన్నవి. మేము కోరేది ఏంటంటే ఇదివరకు ఉన్న పాత రూల్సే కంటిన్యూ చేయమని, కొత్త రూల్స్ తీసేయమని మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. మోతీ జ్యువెలర్స్ రామచంద్రపురం వర్తక సంఘ సభ్యులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హాల్ మార్కింగ్ విధానాన్ని, హెచ్యుఐడి విధానాన్ని కొత్తగా ప్రవేశపెట్టడం జరిగిందండి. మా వ్యాపార సంఘం ఇంతకుముందే హాల్ మార్కింగ్ జ్యువెలరీని ముందు నుంచి కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా అమ్మకం జరపడం జరుగుతుంది. కానీ కొత్తగా ప్రవేశపెట్టిన హెచ్యుఐడి అనే విధానాన్ని మా వ్యాపారస్తులందరూ కూడా వ్యతిరేకించడం జరుగుతుంది. ఆల్రెడీ గత 2 సంవత్సరాల నుంచి కోవిడ్ సంబంధించి బంగారు వ్యాపారస్తులందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉండడం జరిగింది. చాలామంది వ్యాపారస్తులు ఈ బంగారు వ్యాపారాన్ని కొనసాగించలేక ఈ కోవిడ్ వలన కొనసాగ